హలో అండి. మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ గ్యాంగ్ లీడర్ మూవీ వచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ. 30 ఇయర్స్ అవుతుంది కదా, సో ఆ మూవీని మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు 4th కి. సో యాజ్ ఎ మెగా ఫ్యాన్గా దీని గురించి మీ స్పందన ఏంటో తెలుసుకోవచ్చా? నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ నేను థియేటర్లో చూసానో లేదో నాకు గుర్తులేదు, కానీ ఆస్కా గోండరాజు మాత్రం నేను చూసాను థియేటర్లో, అది గుర్తుంది. సో ఆస్కా గోండరాజు చూశానంటే ఆ రోజుల్లో గ్యాంగ్ లీడర్ కూడా చూసుంటానేమో, అది చాలా చిన్నవాడినేమో, నాన్నగారు ఏదో తీసుకెళ్లారు ఆ సినిమా చూపించారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అది థియేటర్లోకి వస్తుంది, 4K రెజల్యూషన్స్తో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారంటే ఒక్క నాకే కాకుండా మెగా అభిమానులకు అందరికీ, సినీ అభిమానులకు అందరికీ కూడా చాలా నిజంగా చెప్పాలంటే ఒక సంభ్రమం చెప్పొచ్చు. బేసికల్గా ఇంకొకటి ఏంటంటే 8 o'clock షోలు వేస్తున్నారు, అంటే రిలీజ్ రోజు వేసే సినిమాలు ఏ టైంకి అయితే వేస్తారో అదేవిధంగా 4th సంధ్య థియేటర్ 35, 70 mm కూడా 2 థియేటర్లు 8 o'clock, అలా చాలా థియేటర్ల దగ్గర 8 o'clock స్టార్ట్ అవుతున్నాయి. 8 నుంచి 9 వరకు కూడా 5 షోస్ అనేది వేయడం, ఒక రిలీజ్ సినిమాకి వేసినట్టు వేయడం అనేది జరగడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిరంజీవి గారిని ఇప్పుడు చూసేదానికంటే యంగ్లో ఉండేటప్పుడు ఆ ఫైట్స్ కానీ ఆ సాంగ్స్ కానీ చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడించేస్తానని డైలాగ్స్ కానీ ఇవన్నీ మళ్ళీ ఆ బిగ్ స్క్రీన్ మీద, అంటే అప్పుడున్న సౌండ్కి ఇప్పుడున్న సౌండ్కి కానీ అప్పుడున్న స్క్రీన్స్కి ఇప్పుడున్న స్క్రీన్స్కి కానీ నక్కకి నాగలో అనుకున్నంత తేడా. అలాంటిది ఇప్పుడు చూస్తే ఆ అట్టట్ట ఉన్న థియేటర్లో చూసేటప్పుడే అలా అనిపించేటప్పుడు మరి ఈ రేంజ్లో ఉన్న థియేటర్లో సినిమా చూస్తే గురువు గారిది మరి మామూలు ఎంజాయ్మెంట్ ఉండదు, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాలు అంటే ఇది ఒక గ్యాంగ్ లీడర్ అనే కాకుండా రౌడీ వాళ్ళడు కానీ అత్తగాని అమ్మాయికి మొగుడు ఒకటి, మళ్ళీ ఇంద్ర ఠాగూరు ఇలాంటి సినిమాలు కూడా మళ్ళీ థియేటర్కి రావాలని కోరుకుంటున్నాము. యాజ్ ఏ మెగా అభిమానిగా అందరికీ తెలుసు, రివ్యూవర్గా మెగా అభిమాని కాలిచారంటే అందరికీ తెలుసు, బట్ మళ్ళీ ఒక రిలీజ్ సినిమాకి అంగమ చేసినట్టుగా మళ్ళీ 4th థియేటర్ ధర అంగం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ అందరు కూడా వెయిటింగ్. సో ఒక విధంగా చెప్పాలంటే ఒక రిలీజ్ సినిమాకి వచ్చినంత కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి వస్తాయని మేము ఆశిస్తున్నాము. వాళ్ళ దగ్గర ఎంత సక్సెస్ అయిందో మనకు అందరికీ తెలుసు, సంక్రాంతికి వచ్చి అసలు బ్లాక్ బస్టర్ అయ్యింది, 50 డేస్ కూడా థర్డ్కి జరుగుతుంది. సో 50 డేస్ థర్డ్కి అయిపోయిన తర్వాత 4th గ్యాంగ్ లీడర్ రిలీజ్ అవ్వడము, గ్యాంగ్ లీడర్ కూడా మళ్ళీ అంటే 3rd 4th మాకు 2 పండుగలు ఒక విధంగా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్కి. సో ఫుల్ ఎంజాయ్ చేస్తామని మాత్రం నాకుంది. సో యాజ్ ఎ మెగా ఫ్యాన్ గా 3rd 4th మీరు బాగా పండగ చేసుకోబోతున్నారు. నాకు ఒక్కరికే కాదు, ఎనీవే మెగా అభిమానులు అందరం చెప్తున్నారు అందరికి కూడా, మనం 3rd 4th 2 పండగలు మనకు వరకు వచ్చాయి, 1 50 డేస్ది, తర్వాత గ్యాంగ్ లీడర్ 4th రిలీజ్. సో 3rd నైట్ మనకు ఫుల్గా షో దగ్గర ఫుల్ హంగామా ఉంటుంది, ఎక్కడెక్కడ 50 డేస్ ఉన్నదో అన్ని దగ్గర కూడా హంగామా ఉంటుంది. అదేవిధంగా 4th ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో సంధ్య 35, 70లో 8 o'clock షో ఉంది, అలాగే చాలా దగ్గర వేస్తున్నారు కాబట్టి మీకు అందుబాటులో ఉన్న థియేటర్కి వెళ్ళి మళ్ళీ పండుగ చేసుకోండి. ఎప్పుడైనా మనకి ఏ సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తుంది, కానీ ఈసారి ఈ సంవత్సరంలో 3 పండుగలు మనకు వస్తున్నాయి, అంటే వాళ్ళ వేరే ఒక పండుగ, 50 డేస్ ఒక పండుగ, గ్యాంగ్ లీడర్ రిలీజ్ ఒక పండుగ, అంటే 3 పండుగలు. తర్వాత ఇవన్నిటికి మించి రామ్ చరణ్కి మళ్ళీ ఒక అరుదైన రికార్డు ఒకటి సృష్టించడం, వరల్డ్ వైడ్గా రామ్ చరణ్ కూడా అందరికీ తెలియడం అనేది 3RRRతో జరగడం అనేది కూడా అది కూడా ఒక శుభ సూచకం. మెగా ఫ్యామిలీకి మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ వస్తుంది, వాళ్ళకి ఎప్పుడు వైభవం ఉంటుంది, అక్కడ ఇంద్రుడు ఇక్కడ ఈ ఇంద్రసేనుడు, అది ఎలాగా అది అసలుగా మనం అది డ్యామ్ షూర్ ఎవడో దాన్ని అంటే ఆ కుర్చీని ఎవడు కదపలేడు, అది మెగాస్టార్ దాని. సో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు అద్భుతాలే సృష్టిస్తున్నారు. ఆ విధంగా రామ్ చరణ్కి కూడా అలాంటి అరుదైన గుర్తింపు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎనీవే మెగా ఫ్యాన్స్ అందరము మనం థియేటర్ దగ్గర కలుసుకుందాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, గ్యాంగ్ లీడర్ని సపోర్ట్ చేయడానికి గ్యాంగ్స్ అన్ని రెడీ అవుతున్నాయి. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.